హాయ్ అండి, నా పేరు ఉషా. వెల్కమ్ టు మై ఛానల్ ఉషా రవి. ఇవాళ నేను వంట చేయబోతున్నాను, అది కూడా చేపలతో. చేపల పులుసు అండ్ ఎగ్ ఫిష్ ఎగ్తోని ఫ్రై, ఈ రెండు ఐటమ్స్ నేను చేస్తాను, మీరు చూసి నేర్చేసుకోండి. ఓకేనా? చలో ఇప్పుడు ముందుగా చేపల పులుసుకు కావలసిన పదార్థాల ఐటమ్స్ని చూసేద్దాం. ఫస్ట్ మనకు కావాల్సింది చేప ముక్కలు. ఈ చేప నేను బంగారు పాప అని చేప ముక్కలు ఇవి ఇలా ఫ్రెష్గా తీసుకొని దీన్ని సాల్ట్ వేసి మంచిగా కడగాలి. దీన్ని 2-3 times కడిగితే దీనిలో ఉండే పచ్చివాసన అంతా పోతుంది, స్మెల్ వస్తుంది కదా ఫిష్ నుంచి, ఆ స్మెల్ అంతా పోయి ఇలా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఆయిల్. ఆయిల్ 1 cup తీసుకోవాలి, పులుసు కదా, ఆయిల్ 1 cup తీసుకోవాలి. నేను 1 kg ఫిష్ తీసుకున్నాను. తర్వాత ఇది ఎండుమిర్చి, ఇందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, మినప్పప్పు, ఆవాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కరేపాకు. ఈ పౌడర్ చూసారా, ఈ పౌడర్ ఏంటంటే జీలకర్ర, మెంతులు 1 spoon, మెంతులు 1 spoon, జీలకర్ర, ఈ రెండు డ్రై రోస్ట్ చేసి ఇలా పౌడర్గా తయారు చేసుకోవాలి. ఎక్కువ వేయకండి, మెంతులు చేదొచ్చేస్తుంది, అందుకని 1 spoon వేసుకోండి. తర్వాత మన చేపల పులుసు అంటేనే ఇలా చింతపండుతో ముందుగా నానబెట్టుకొని దానిలో పల్పు అంతా తీసుకోవాలి. వాటర్లోని ఇలాగా జ్యూస్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది వాటర్. ఇది ఒక 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఏమో ఒకటే పెద్దది తీసుకున్న, దాన్ని ఇలా స్లిట్ చేయాలి. ఇది ఉల్లిపాయ పేస్ట్, ఇది 1 ఉల్లిపాయే పెద్దది తీసుకున్న. దీన్ని పేస్ట్ అంటే పేస్ట్లో చేయకండి, జస్ట్ ఒక కచ్చాబచ్చాగా చేయాలి దాన్ని. దీన్ని సాల్ట్, కారం, తర్వాత పసుపు, తర్వాత కొత్తిమీర, తర్వాత ఇది బెల్లం, కొంచెం బెల్లం తీసుకోవాలి. చేపల పులుసుకి మనం తయారు చేయాలనుకుంటే ముందుగా ఈ ఐటమ్స్ని అన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా చేపల పులుసు తయారు చేయాలనుకుంటే ముందు ఇలా కడాయి, ఇలా వెడల్పుగా ఉన్నది పులుసు కాబట్టి పెద్ద గిన్నె తీసుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా హీట్ అయిన తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం వేసుకోవాల్సింది ఆయిల్. ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ అంతా వేసేసుకోవాలి. ఫిష్కి ఎప్పుడు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం వేసుకోవాల్సింది ఈ పోపు దినుసులు ఉన్నాయి కదా, ఎండుమిర్చి, అవన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు పోపు వేగుతుంది కదా, ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవి మంచిగా వేగాలి. ఇవి వేగుతున్నప్పుడు కరేపాకు ఉంది కదా, ఈ కరేపాకు కొంచెం వేసుకోవాలి. కరేపాకు వేయడం వల్ల పులుసు అనేది మంచి ఫ్లేవరిష్గా ఉంటుంది, అందుకే వేసుకోవాలి. ఆనియన్స్ వేగుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోని ఈ ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఇది కూడా వేసేసుకోవాలి. ఆనియన్, ఒక ఆనియన్ ఎందుకు పేస్ట్ కచ్చాబచ్చాగా చేశానంటే
ఇందులో చేపల పులుసు అనేది చిక్కగా ఉండాలి కాబట్టి అందుకే అలా చేయాలి ఇది వేగాలి తర్వాత ఇందులోని జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేగాలి వేగుతుంది కదా ఇప్పుడు మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి సాల్ట్ ఉంది కదా సాల్ట్ ఈ సాల్ట్ అనేది ఒక 1 స్పూన్ వేసుకోవాలి అందాక తర్వాత మళ్ళీ పెంచుకోవచ్చు ఇంకా ఇది మంచి కలపాలి తర్వాత ఇందులో కారం కారం వేసుకోవాలి ఇది ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి పులుసు అంటే కొంచెం ఎక్కువే పడుతుంది కారం అందుకే 1 1/2 స్పూన్ వేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా ముందే ఫ్రై చేసుకోవాలి ఇంకా చాప ముక్కలు వేసిన తర్వాత ఫ్రై చేయడం అనేది అవదు అది తిప్పితే అన్నీ కూడా పీసెస్ పీసెస్ గా విడిపోతుంది అందుకే ఇప్పుడే అన్నీ వేసుకోవాలి తర్వాత ఈ జీలకర్ర తర్వాత ఈ జీలకర్ర మెంతులు పౌడర్ వేసుకోవాలి ఇది వేసిన తర్వాత మనం చాప ముక్కలు ఉన్నాయి కదా ఈ చాప ముక్కలన్నిటిని ఇలా వేసుకోవాలి మంట బాగా తగ్గించుకోవాలి ఏదైనా మసాలా అంతా మాడిపోతాయి అందుకని మంట బాగా తగ్గించుకోవాలి ఇప్పుడు చాప ముక్కలన్నీ వేసాం కదా ఇది మనం ఇప్పుడే అన్నీ కలుపుకోవడం అవుతుంది కాబట్టి ఒకసారి కలిపేయాలి ముక్కలకన్నిటికీ మసాలా అంతా మంచి కలుపుకోవాలి ఇది ఉడికిపోయిన తర్వాత ఇంకా గరిట అనేది అస్సలు పెట్టకండి చాపలు అనేది ఎప్పుడు కూడా తేగానే వండించుకోవాలండి చాపలు ఎప్పుడు 2-3 డేస్ పోయిన తర్వాత ఎప్పుడు కూడా వండకూడదు ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్ అనేది పోతుంది చేపల్లో చేపలు ఎంత తింటే అంత మంచిది అన్నమాట హార్ట్కి ముఖ్యంగా హార్ట్కి చాలా మంచిది ఈ చేపలు అనేది ఎంచుకోవడంలో కూడా ఒకటి ఉంటుంది అలా ఫ్రెష్ అనే చెప్తూ ఉంటారు కానీ మనం చేప ఫ్రెష్గా ఉందా లేదా చూడాలనుకుంటే ముప్పలు అంటే గిల్స్ అంటారు కదా ఫిష్కి గిల్స్ అవి ఓపెన్ చేసి ఇలా చూడాలి చూస్తే ఏమవుతుందంటే అది అది పింకిష్ లైట్ అంటే లైట్ పింక్ కాదు డార్క్ పింక్లోని అనిపిస్తుంది అనుకోండి అది ఫ్రెష్ అని అర్థం అది కానీ కలర్ చేంజ్ అయిపోతే అది ఫ్రెష్ కాదని అర్థం అన్నమాట దాని తర్వాత చేపని టచ్ చేస్తే అది మరీ సాఫ్ట్గా ఉంది అంటే ఫ్రెష్ కాదని అర్థం గట్టిగా మంచిగా ఫ్రెష్గా అనిపిస్తుంది చేప చూడగానే అలాంటివే తీసుకోవాలి అలాంటి తీసుకుంటే మనం ఏం చేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ ఇలాగా ఫ్రై అవుతుంది కదా ఇంకా దీన్ని అస్సలు కలపకండి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులుసు దీన్ని వేసుకోవాలి అప్పుడు మనం ఇలా కలపాలి ఇంకా గరిట అనేది అస్సలు పెట్టకండి ఇప్పుడు మంట బాగా ఫుల్గా తగ్గించుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మళ్ళీ ఇలాగే కలపాలి తర్వాత ఇందులోని ఇంకా మనం పులుపుగా ఉంటుంది కాబట్టి
ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తాను ఇంకా నేను సరిపోతుంది వాటర్ దీనికి తర్వాత ఇందులో బెల్లం ఉంది కదా ఈ బెల్లం అనేది యాడ్ చేసేద్దాం బెల్లం వేయడం వల్ల ఏంటంటే మా చింతపండు పులుసుని బ్యాలెన్సింగ్ చేస్తదన్నమాట అందుకే వేసుకుంటాం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడూ కూడా చేపల పులుసు చేసి గాని తినేకంటే కూడా ఆ మర్చి రోజు ఉంటుంది కదా నెక్స్ట్ డే అప్పుడు తింటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం దీన్ని ఒక 10 టు 15 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి సిమ్ లో పెట్టుకోవాలి ఫిష్ అనేది త్వరగా ఉడికిపోతుందండి అందుకని 10 టు 15 మినిట్స్ సరిపోతుంది దీనికి ఇప్పుడు చేపల పులుసు ఉడుకుతుంది కదా ఈ లోపు మనం ఫిష్ ఎగ్ ఫ్రై చేసేద్దాం అంటే చన్నా ఫ్రై అంటాం కదా అది అది చాలా మంచిదండి అది చాలా మంది ఫిష్ కట్ చేసిన తర్వాత ఈ సీజన్ లోని దాని ఎగ్స్ తో ఉంటుంది ఒకవేళ అంటే వాళ్ళు వెయిట్ కూడా దాంతోనే వేసేస్తారు కానీ చాలా మంది ఎగ్స్ అనేది అక్కడే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఆ దాన్ని మనం తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అందులోని ఎగ్ తిన్న ఫిష్ తింటేనే ఇంత ఉపయోగం ఉంది ఇంకా ఫిష్ ఎగ్స్ కూడా చాలా ఉపయోగం ఉంటుంది కంపల్సరీ సింపుల్ వెరైటీ తయారు చేసుకోవచ్చు ఏదో పెద్ద వెరైటీ అక్కర్లేదు చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి ముందుగా ఫిష్ చనా కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఫస్ట్ మనకు కావాల్సింది ఇది ఇది ఫిష్ చనా అంటే ఏంటంటే ఫిష్ చనా అంటే ఫిష్ ఎగ్స్ అన్నమాట చిన్నగా ఉంటాయి అందుకని నేను ఏం చేశానంటే సేమ్ మన ఎగ్స్ ఎలా ఉడకబెడతామో అలాగే ఇవి కూడా వాటర్లోని ఇది ఉడకబెడితే గట్టిగా అయిపోతుంది చూసారా ఎంత గట్టిగా ఉందో ఇలా దీన్ని స్మాష్ చేసుకోవాలి చేత్తోనే అలా చేసుకుంటే జస్ట్ ఇందులో నేను కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకున్నాను ఉడకపెట్టేటప్పుడు బాయిల్ చేసినప్పుడు ఇది ఇలాగా మన చేత్తోని ఇలా చిన్న చిన్నగా స్మాష్ చేసుకోవాలి ఇది పక్కన రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనకు కావాల్సింది కరేపాకు కొంచెం గరం మసాలా అసలు ఎక్కువ అక్కర్లేదు గరం మసాలా కొంచెం హోల్ గరం మసాలా ఇది తర్వాత ఇది కారం పసుపు ఇది ఒక నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఎందుకంటే చిన్న కొంచెమే ఉంది కాబట్టి చనా అనేది నేను రెండు ఉల్లిపాయలు ఒక చిన్న పచ్చిమిర్చి కాయ తీసుకున్నాను ఇలా కట్ చేసుకొని పక్కన పక్కన పెట్టుకోవాలి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది సాల్ట్ ఇది ఆయిల్ ఇప్పుడు ఫిష్ ఎగ్ ఫ్రై చన్నా మసాలా చన్నా ఫ్రై తయారు చేయాలనుకుంటే ఇవన్నీ ఐటమ్స్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చేపల పులుసు పక్కన ఉడుకుతుంది కదా ఈలోపు మనం ఫ్రై ప్యాన్ కాబట్టి ఇలా ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు మంటని హైలో పెట్టుకొని ఫస్ట్ మనం వేయాల్సింది ఏంటంటే ఆయిల్ ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఫస్ట్ మనం వేయాల్సింది ఉల్లిపాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి ఫ్రై అవుతున్నప్పుడు ఉల్లిపాయలు మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి సాల్ట్ ఇది చాలా త్వరగా అయిపోతుందండి ఆల్రెడీ ఉడకబెట్టిందే కాబట్టి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది నెక్స్ట్ మనం వేసుకోవాల్సింది కరేపాకు కరేపాకు వేయడం వల్ల దీన్ని బాగుంటుంది కొత్తిమీర వేయద్దు దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది వేసేసుకుందాం ఇది మంచిగా ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అవుతున్నప్పుడు నెక్స్ట్ పసుపు వేసుకోవాలి పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాలు నేను ఆల్రెడీ ఉడకపెట్టినప్పుడు వేసాను కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ చాలు దానికి నెక్స్ట్ ఇప్పుడు
ఇచ్చన్నా ఉంది కదా ఇచ్చన్నా మొత్తం వేసేసుకోవాలి దీని ఇంకా స్మాష్ చేసుకోవచ్చు ఇంకా ఇది రైస్ లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకోవాలి కారం లైట్ గా ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది ఎక్కువ కారం అవసరం లేదండి ఇదేం పెద్ద కర్రీ ఏం కాదు కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది మంట బాగా తగ్గించుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇది ఫ్రై అవుతున్నప్పుడు మనం గరం మసాలా ఉందిగా హోల్ గరం మసాలా ఇది వేసేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది అందుకని మోతెం పెట్టక్కలేదు ఆల్రెడీ ఉడికిపోయిందే కాబట్టి ఇదిలా ఫ్రై అవ్వనివ్వాలి ఫిష్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ బౌల్ లో తీసి మీకు చూపిస్తాను ఫిష్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన కరేపాకుతో జస్ట్ సర్వింగ్ చేసుకోవాలి అంతే ఇందులో కొత్తిమీర వేస్తే బాగోదు అందుకని ఇలా కరేపాకుతో జస్ట్ ఇలా చేయాలి అంతే ఇదే ఫిష్ చర్నా ఫ్రై అంటే ఫిష్ ఎగ్ ఫ్రై అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా యమ్మీగా కూడా ఉంటుంది రైస్ లో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఫిష్ ఉడుకుతుంది కదా దీన్ని ఎలా అవుతుందో చూద్దాం చూసారా చేపల పులుసు ఎలా ఉడుకుతుందో మంచిగా ఇది ఉడుకుతున్న టైం లోనే మళ్ళీ కొత్తిమీర వేసుకోవాలి అప్పుడు చిన్నగా జస్ట్ మన గరిటె పెట్టకూడదు అంటే జస్ట్ చిన్నగా ఇలా చూడాలి ఫిష్ ఉడికిందా లేదా అన్నది ఫిష్ చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఇంకొక 5 మినిట్స్ లో ఇది తయారైపోతుంది నేను అందుకని ఇలా చేయాలి మాట ఇక్కడ దాదో వచ్చినప్పుడు చేపలు అమ్ముతున్నారు కనుక్కుందాం చేపలు చూడడానికి అయితే బాగున్నాయి కనుక్కుందాం చేపలు చూసారా ఎలా అమ్మ చేపలు చేపలు ఎలా ఏ చేప అది అంటే బంగారు పాప అంటారు అదేనా అన్ని అవేనా అది ఎన్ని కిలోస్ ఉంటుంది బంగారు పాప 1000 తూకమే ఇది ఏ చెరువు నుంచి తెస్తారు రెండు కేజీలా అంటే ఎంత 250 రొయ్యలు లేవా అందులో రాపుల ఎగ్స్ ఉన్నాయా గుడ్లు ఉన్నాయా అందులో ఈ టైంలో వస్తాయి ఆళ్ళకి కదా హైవే పైన ఉన్నారు వీళ్ళు చేపలు అమ్ముతారంట రోజు వీళ్ళ దగ్గర బంగారు అండ్ బొచ్చ చేప ఈ రెండు తీసుకున్నాము 420 రూపీస్ అయ్యాయి రెండు కలిపి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అందుకని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం కాబట్టి తీసుకున్నాం మంచి కట్ చేస్తుంది వెయిట్ చేస్తున్నాం మీరు ఏ టైంలో అమ్ముతారు చేపల రోజు పేరేంటో చెప్పుకోండి చెప్పు పేరు చెప్పు ఐమానా
రోజు ఇక్కడే అమ్ముతాం, రోజు ఇక్కడే అమ్ముతుందంట. చేపలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఇక్కడ దారిన ఎవరిని వస్తే కనుక అందరూ కొనుక్కోండి. చేపలు తినడం వల్ల మంచిది కాబట్టి ఫ్రెష్ గా ఉంటాయి. ఇలా ఫ్రెష్ గా ఉండే చేపలు అందరూ కొనుక్కుని తినాలి. ఓకేనా? వెనకాల ఉన్నారు కదా ఈవిడ భర్త అన్నమాట, వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ అమ్ముతారు. చూసారు కదా, అది రోడ్డు మీద ఫిష్ అమ్ముతున్నారన్నమాట. చాలా మంచి ఫ్రెష్ ఫిష్ అమ్ముతున్నారు, ఫ్రెష్గా పట్టిన ఫిష్ అంతా అమ్ముతున్నారు అక్కడ. ఆటితోనే నేను తయారు చేస్తున్నాను ఈ వంట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి చేపలు అవి. రొయ్యలు సీజన్ కాదంట, అందుకని రొయ్యలు అమ్మట్లేదు. ఇప్పుడు ఫిష్ అనేది అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి ఫిష్ అయితే. అదంతా మంచి నీటిలోంచి తెచ్చిన ఫిష్ అన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొంచెం కరేపాకు ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఫిష్ చేపల పులుసు. దీనిది తయారైపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసి మీకు చూపిస్తాను నేను. చేపల పులుసుని నేను ఇలా సర్వింగ్ బౌల్లోని తీసుకున్నాను. దీనిపైన కొత్తిమీర ఉంది కదా, ఈ కొత్తిమీరతో జస్ట్ ఇలాగా ఆల్రెడీ మనం వేసాం కాబట్టి పై పైన ఇలా స్ప్రింకిల్ చేయాలి. ఇదే చాలా టేస్టీగా ఉన్న చేపల పులుసు. చేపల పులుసు అండ్ ఫిష్ ఎగ్ ఫ్రై, అంటే చెన్న ఫ్రై, ఈ రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, చేపల పులుసు ఎగ్ ఫ్రై ఈ రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకుండా చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం వల్ల మీకు నేను పెట్టే బ్లాగ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, అప్పుడు త్వరగా చూడొచ్చు. ఓకేనా? అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్.